ఒక రోజు రాత్రి బానుజీ ఆఫీసులో ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు బానోజీ అవధానులు జయరాం అయ్యా మీద తాళిమీద కట్టిన కఠిన సూత్రం విప్పి మరో కొత్త సూత్రం ముడివేసిన ఇచ్చా తప్పే అనుకోండి కానీ ఈ తప్పనేది చూశారు తమ గారు చేశారు అదీగాక పిల్లల కోసం ఆపరేషన్ కూడా దిగ్విజయంగా జరిగింది కనుక ఈ కొత్త దంపతులను విడదీయడం మహాపాపం అన్నాడు అవధానులు అవధానులు నీది మరీ మంత్రాలుబుద్దాయి అందరూ వంట చేసుకుంటుంటే భోజనం ఎందుకు అందరు భార్యలు పుస్తలు చూసుకుంటూ హాయిగా కాపురాలు చేస్తుంటే డబ్బు రొటేషన్ తిరగద్దు అన్నాడు భానోజీ భానోజీ గారు మనకు కావలసింది పుస్తే మారడం కాదు అభిమానం మీద అల్లరి పులిమితే దాని డబ్బుతో తుడిచేస్తుంది మీ మరదలు అన్నాడు జయరాం అది బుర్ర అంటే అలా ఉండాలి మనం చేయాల్సింది ఏమిటంటే మొదట తాళి వాడి చేతే కాస్త అల్లరి చేస్తే ఆ కూతురు పరువు కోసం ఆ తండ్రి కాసిన్ని కాగితాలు రాలుస్తాడు మనకు కావాల్సింది ఆ కాగితాలు కాని ఆ మనుషుల పరువు కాదు అన్నాడు భానోజీ మరి అల్లరి ఏ రూపంలో ఉండాలంటారు అన్నాడు అవధాన్లు అల్లరికి రంగు రుచి వాసన ఉంది అవధానులు మరి ఆ మోహన్ వచ్చిన తర్వాత ఆ పని మీదే మనం ఉండాలి అన్నాడు భానోజీ గడియారం పది గంటలు కొట్టింది సరిగ్గా పదకొండవ గంట కొట్టంగానే వచ్చాడు మంచి ట్రిమ్గా తయారయ్యాడు చేతిలో హ్యాండ్స్టిక్ నల్లద్దాల కళ్ళజోడు రావయ్య తాళికట్టిన మగడ ఈ రోజుల్లో ప్రమాదం ఎట్లా ఉందంటే కట్టుకున్న భార్యని వెంటబెట్టుకుని సినిమాకెళ్లాలంటే ఏ కొంటి వెదవ వచ్చి నీ పక్కనున్నది నా భార్య నువ్వెవరవో అంటాడు ఇంకా ఈ అసలు మొగుడు ఆ ఆడకూతురు తన భారీగా రుజువు చేసుకోవడానికి అష్టకష్టాలు పడాలి నీ వరుస అట్లాగే ఉంది చూస్తే అన్నాడు భానుజీ ఒక్కసారి ఆవదానులుని జయరాంని చూశాడు ఎవరన్నట్లు సన్యగా అడుగుతున్నాడు భానోజీని అతను జయరాం ఒకసారి చూశావు నా పార్ట్నరు సెక్రటరీ రెండో ఆయన గారు చావుకైనా బతుకైనా ఆయన హస్తవాసి చాలా మంచిది సరే అంటే నుంచి బారసాల వరకు జరిపిస్తాడు లేదంటే పసుపుతాడు మళ్లీ ఆయన చేతుల్లోకే వస్తుంది అన్నాడు భానోజీ అయ్యా అది విషయం ఇకపోతే శాస్త్రాల్ని క్రోడీకరించి ప్రభాదేవి గారు తమ భార్య అని నెగ్గదీసి చెబుతాను ఏదో పిల్లలు కలవాణ్ణి అన్నాడు అవధాన్లు ఆ ఇక అసలు సంగతి ఆలోచిద్దాం అసలు భగవంతుడు అనే పదం కూడా భాగస్థుడు అనే మాటలోంచి వచ్చింది అంటే భగవంతుడు కూడా అర్థం ఎందుకంటే కొబ్బరికాయ కొడితే అరచెక్క భగవంతుడి తరపున అరిచకుడు తీసుకుంటాడు కదా అంచేత ఈ కేసులో లకారం దాకా వెళ్ళాలి ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు భానుజీ మోహన్ నవ్వాడు ఒకవేళ ఆ అమ్మాయి నాతోనే వచ్చేస్తానంటుందనుకోండి అప్పుడు కూడా సగం సగమేనా అన్నాడు మోహన్ పాయింట్ బాగానే ఉంది ఆ మాటకొస్తే స్వయంప్రభ నా మరదలు నా తమ్ముడి భార్య వాడి పరువునే కాపాడాలి అన్నాడు భానోజీ అయితే నాకు అట్లాగైనా ఓ అరలకారం మిరిచుకోవాలి అన్నాడు మోహన్ మిస్టర్ మోహన్ అన్నాడు జయరాం అధికారయుక్తంగా ఒకసారి అటు తిరిగి నల్ల నుంచి అతని వైపు చూశాడు వాట్ మిస్టర్ జైరామ్ మీరు స్వయంప్రభ భర్తనంటూ నటించండి దట్స్ ఆల్ యు కెన్నాట్ బి హర్ హస్బెండ్ అన్నాడు జయరాం ఐసీ రైట్ కేవలం భర్తగా నటన ఓకే మరి అన్నాడు మోహన్ ఏం కావాలి తీర్థమా ప్రసాదమా అన్నాడు భానోజీ మీ ఆవరణలో గుడి కూడా ఉందా అన్నాడు మోహన్ మడికట్టుకొస్తావా కాని మోజులో పడితే పెళ్ళికొడుకువైపోతావేమో అన్నాడు భానోజీ ఆ భయం భయం ఇస్తున్నాను రుక్మిణి సంగతి సత్యభామకు తెలియనివ్వను అన్నాడు మోహన్ బానుజీ కుర్చీలోంచి లేచి పక్క గది తలుపు తాళం తీశాడు ఈ గది అన్నాడు మోహన్ స్టోర్ రూమ్ ఇందులో నుంచి వెళితే స్టాక్ రూమ్ వస్తుంది ఆ స్టాక్ రూమ్ పక్కనే గుడి ఆ గుడిలోనే తీర్థం ప్రసాదం ఉంటాయి అక్కడే పుచ్చుకుని బరువు వచ్చాయి అన్నాడు బానోజీ అదో మాదిరిగా చూస్తూ మీరు రారా అన్నాడు మోహన్ ఆ దేవస్థానం ధర్మకర్తలం మేమేగా అతిథులకి ప్రత్యేక దర్శనం ఇప్పించడం విధి గుళ్ళోకి వెళ్లి తీర్థప్రసాదాలు తీసుకురండి జయరాం అన్నాడు భానోజీ జయరాం మోహన్ వెంటొచ్చాడు మూడు గదులు దాటాక నాలుగో గదిలోకి వెళ్లారు అదొక అలంకరించిన పడగ్గది ఆ మంచం పరుపు మీద ఒక అమ్మాయి కూర్చునుంది ఇద్దరికీ నమస్కరించింది అమ్మాయి సుశీల మన అతిథి అని మోహన్ని చూపించి వెళ్ళిపోయాడు జయరాం నువ్వెవరువి అడిగాడు మోహన్ మీకు ఆతిథ్యం ఇచ్చేదాన్ని ఈ ఊబిలోకెందుకొచ్చావు మీరెందుకొచ్చారు గుళ్ళోకి వెళ్లి తీర్థం ప్రసాదం తీసుకురమ్మని పంపించారు వచ్చాను నవీంద అమ్మాయి ఈ పడగ్గదే గుడి నేను ప్రసాదాన్ని ఆ శేసాల్లోది తీర్థం మీకు ఏది కావలిస్తే అది పుచ్చుకోండి హొయిలు వలకబోస్తూ అంది నాకు ఏది అక్కర్లేదు ఒక శేసాలో తీర్థం పారబోయ్ ప్రసాదం తిన్నానని ఈ గుడి అడిగితే చెప్పు అని వెళ్లబోయాడు మీరు చాలా మంచివారిలా ఉన్నారు నేను మంచివాణ్ణే కాని అలా కనపడడం లేదు అని వెళ్ళిందారినే వచ్చాడు మోహన్ మోహన్ని చూసి నవ్వాడు భానోజీ వద్దండులా ఉన్నావే తీర్థప్రసాదాలు బాగున్నాయా అన్నాడు ధర్మకర్తల అభిరుచిని బట్టి ఉంటుంది నాకు తీర్థం కన్నా ప్రసాదం మీదే మోజు ఎక్కువ కరెక్ట్ ఈసారి వచ్చినప్పుడు కొత్త ప్రసాదాన్ని పంపుతాను సరే వ్యాపారం ఎప్పుడు ప్రారంభిస్తావు భుజంతట్ అన్నాడు వచ్చే ఆదివారం అంటే ఐదు రోజుల తర్వాత కరెక్ట్ నా ముహూర్తం కూడా అదే స్వామి అన్నాడు అవధాన్లు అక్కడ మాటల్ని జాగ్రత్తగా అమ్మాలి లేకపోతే మావాడు తాట వలిచేస్తాడు అన్నాడు భానోజీ మీరు ఇప్పించే డబ్బు మీద నా మాటల సరుకు ఆధారపడి ఉంటుంది అన్నట్లు గారు మీరు రావాలి అన్నాడు మోహన్ పెళ్లిళ్లకైనా పిండ ప్రధానానికైనా నేను తయారే నా ముహూర్తాన్ని శంకించనక్కర్లేదు బాబు అన్నాడు అవధానులు మోహన్ వెళ్లిపోయాడు ఆదివారం ఉదయం మోహన్ కిషోర్ ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు తను ఒక్కడే వెళ్లవలసిన సమయాల్లో పిల్లల్ని కనిపెట్టి ఉండడానికి ఒక ఆయాన్ని ఏర్పాటు చేశాడు ఏ కారణంచేతను ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా వస్తానన్న ఆయా రాలేదు ఆయా కోసం ఎదురు చూస్తుంటే అనురాధ వచ్చింది అనురాధని కూర్చోమని తను వెళితే బావుండదు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది కాసేపు మాట్లాడి అనురాధను పంపిస్తే ఇంతలో ఆయా వస్తుందేమోననే నిర్ణయానికి వచ్చాడు మోహన్ కమన్ అనురాధా కూర్చో ఆదివారం నాడు టెలిఫోన్లు నిద్రపోతాయా అన్నాడు పెళ్లైతే ఏ ఫోన్ జోలికి పోను అంతవరకు నాలుగు వందల ఫోన్లని పలకరించక తప్పదు అంది అనురాధ పెళ్లైతే ఉద్యోగం మానేస్తావా పెళ్లైతే ఆ శ్రీవారి చెవులే నాకు రిసీవర్ నా మాటలన్నీ ఆ ఫోన్కే పరిమితం అంది మోహన్ పిల్లలిద్దరూ వచ్చారు చెరోపక్కన నుల్చుని అమ్మాయిగాలు టాటా అన్నారు ముద్దు పెట్టుకుని చిన్నవాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది పెద్దవాడు తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు ఇంత ముద్దొచ్చే పసివాళ్లను వదిలి ఆ తల్లి ఎట్లా వెళ్ళిపోయిందో అంది పసివాడి తల నిమురుతూ ఆప్యాయంగా వాడివైపు చూస్తూ ఆ ముద్దు మురిపాల్లో నీకు భాగం పంచాలని వెళ్ళిపోయింది రాజేశ్వరి అన్నాడు అంటే ప్రశ్నార్థకంగా చూసింది భారీపోయిన మగవాడు బాలవితంతోనే రాదా ఏదో తగిన సమాధానం కోసం వెతుక్కుంటూ అన్నాడు నా ఉద్దేశంలో అదే మంచి పద్ధతి కాని అంత పద్ధతిని ఏ మగవాడు ఆచరించాడు అతని మనస్సు టీన్ మీదనే ఉంటుంది బాగా చెప్పావు అనురాధ ఆ గుణాలు నీలో పుష్కలంగా ఉన్నాయి పెద్దవాణ్ణి ముద్దు పెట్టుకుని వాణ్ణి నుంచి దించాడు నేను టీన్ అని మీరెట్లా చెప్పగలరు అంది కల్తీ మనిషి ఇంత ధైర్యంగా ఎప్పుడూ ఈ విషయాన్ని గురించి మాట్లాడదు తన మీద అంత నమ్మకం ఉంచినందుకు మనసులోనే ధన్యవాదాలర్పించింది అనురాధ ఇద్దరు పిల్లల తండ్రిననే భావం మీ మనసులో బాగా పాతుకుపోయింది కదూ అన్నాడు మళ్ళీ మనసులోని భావాలను అర్థం చేసుకోలేకపోయినా ముఖ కవళికలను బట్టి మనసుని అర్థం చేసుకోవాలనే కోరిక అతనికి కలిగింది పిల్లలిద్దరూ ఇక్కడే కనిపిస్తున్నప్పుడు ఇంకా భావం ప్రసక్తే లేదు మీరు పిల్లల తండ్రి అంది వచ్చే నవ్వుని పళ్ళ వెనకనే ఉంచి నువ్వు సరేనంటే నిన్ను పెళ్లి చేసుకుంటాననురాధ అనురాధ విరగబడి నవ్వింది నేను తొందరపడ్డందుకు మాటలతో కాక నవ్వుతో నీ అయిష్టాన్ని వ్యక్తం చేశావా ఈ మాటలకు పొంగిపోయి మీకు అనుకున్నారేమో మై డియర్ చిల్డ్రన్స్ ఫాదర్ నాకు గుణమే కాని కులం లేదు తండ్రి ఉన్నాడు కాని లేదు పెద్దమ్మ దగ్గర ఉంటున్నాను గాని తండ్రి రాడు జ్వరానికి కాంప్లికేషన్స్ మాదిరి నా జీవితానికి ఎన్నో కాంప్లికేషన్స్ ఇంత కాంప్లికేటెడ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీరేం సుఖపడతారు చెప్పండి అనురాధ కళ్ళు చెమరచాయి మనసులో గూడు కట్టిన వ్యధ కరిగిపోయింది ఆ కన్నీటి వెనకుండే కథ స్వయంగా అనురాధ త్వరలోనే మీ ఇంటికొచ్చి ఈ మాణిక్యం మెళ్లో మంగళసూత్రం కట్టినివండని అడుగుతాను అన్నాడు ఆయ వచ్చింది అనురాధ కాస్త పనుంది వెళ్ళనిస్తావా అని కుర్చీలోంచి లేచాడు అభిమానపడి చూస్తూ వెళ్ళింది అనురాధ భానోజీ ఇంట్లో లేడు కిషోర్ స్వయంప్రభ వేసవి కావడంతో నెలలో ఊటీ విళ్లద్దామనుకున్నారు కిషోర్కు నెల రోజుల సెలవు మంజూరైంది స్వయంప్రభకు ఈ వాతావరణంలో ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదు తండ్రి గారింటికి వెళదామంది మామగారింట్లో ఉండడానికి అతనికి ఇష్టం లేదు కొత్త జీవితంలో పాత అనుభూతుల్ని నెమరవేసుకుంటూ ఓ నెల రోజులు తిరిగి వద్దామనుకున్నారు తండ్రిని డబ్బడిగింది ప్రభ బట్టలకు ఖర్చులకు రూపాయలు ఇచ్చాడాయన క్రితం రోజే ఆ డబ్బు బీరువాలో పెట్టింది ప్రభ నుంచే కింద సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్న కిషోర్ని పిలిచింది ఇట్లా వస్తారా ముఖంలోని ఆదుర్దాను చూసి కంగారుపొడి పైకి వెళ్ళాడు ఏం జరిగింది ప్రభా మన డబ్బు పిల్లల్ని పెట్టింది డబ్బు పిల్లల్ని పెట్టిందా మన దాంపత్య జీవితానికి ఇదొక శుభ సూచకం పద చూద్దాం మనం ఊటీ వెళదామంటే నాన్నగారిచ్చిన వేలు బీరువాలు పెట్టి తాళం వేశాను ఇప్పుడు చూస్తే పదివేలున్నాయి నోట్ల కట్టలు తీసి చూపించింది ఈ వేలు నాన్నగారిచ్చినవి ఈ వేలు వాటి పిల్లలు ఇంతలోనే భానుజీ అవధాన్లు వచ్చారు ఆ దంపతుల్ని ఆ పరిస్థితుల్లో చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు డబ్బు చేతుల్లో ఉంచుకుని అట్లా దిగాలపడి నిల్చున్నారేమిట్రా కిషోరు ఏదైనా దొంగతనం జరిగిందా దొంగతనం కాదన్నయ్య దొరతనం జరిగింది డబ్బు మా బీరువాలో పురుడు పోసుకుంది మగపిల్లవాడు అన్నాడు కిషోర్ అవధానులు నవ్వు మొఖంతో భానుజీ వైపు చూశాడు కిషోర్ బాబు మీ ఇంట్లో డబ్బుకి ఎప్పుడూ అభాషణే అవుతుంది నువ్వు డాక్టర్వి అనుభవజ్ఞుడివి కనుక ఆ డబ్బు మీ బీరువాలో ఏసీ రూంలో పురుడు జరిగినట్లు సుఖప్రసూత అయింది తల్లి పిల్లాడు కులాసాగా కదా అన్నాడు అవధానులు తమ్ముడు ఏది ఆ నోట్ల కట్లు ఎలా ఇవ్వు అన్నాడు భానోజీ కిషోర్ నోట్ల ఇచ్చాడు పరిశీలనగా వాటిని చూశాడు భానోజీ తముడు చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసి డాక్టర్ కూడా చెప్పించానే వైద్యం చేసి సంపాదించాలి గాని ఇలా దొంగనోట్లు చలామణి చేయడం చాలా తప్పురా తమ్ముడు వీటిని ఊటీలో చలామణి చేద్దామనుకున్నావా అన్నాడు బానుజీ ఏంటి నువ్వనేది ఇవి దొర నోట్లో నాకు తెలీదు ఇవసలు మా ఎలా వచ్చాయో అసలు తెలీదు అన్నాడు కిషోరు వేసిన తాళం వేసినట్లే ఉంది ఆ ఐదువేలు పక్కన ఈ వేలు ఎట్లా ఉన్నాయో ఆశ్చర్యంగా ఉంది అంది ప్రభ భానుజీ వెటకారంగా నవ్వాడు మనం చేసే చెడ్డ పనులు మంచివాళ్ల దృష్టిలో పడ్డప్పుడు ఆశ్చర్యం నటించడం ఒక కళ అన్నాడు గారు డాక్టర్ డాక్టరుగా పేరు వాడు స్వయాన మీ తమ్ముడు తెలుసో తెలియకో తన బీరువాలో దొంగనోట్లు దాచుకున్నాడే అనుకోండి కాని ఈ ఇంటి గౌరవం కాపాడవలసిన బాధ్యత మీది అన్నాడు అవధాన్లు అవధాన్లు నన్నేం చేయమంటావు చెప్పు ఈ సంగతి బయటపడితే నా కాను ఆ దొంగనోట్ల వాడి అన్నగారు ఈ బానోజీని అని పదిమంది నన్ను వేలెత్తి చూపిస్తుంటే నేను సముద్రంలోకి దోకవలసిందే అన్నాడు బానోజీ నీ పరువు ప్రతిష్టల విషయం నాకు చెప్తున్నావా అన్నయ్య నీ పరువు సంగతి నాకు బాగా తెలుసు అన్నాడు కిషోరు అవధాన్లు వింటున్నావుగా కోతలు రాతకు వాడే ఆకురాయితో పొదును పెడుతున్నాడు అన్నాడు భానుజీ అబ్బాయి కిషోర్ వందల కోసం తాపత్రయపడి లక్షలు విలువ చేసే పరువు పోగొట్టుకోకు బాబు క్షమించమని అన్నగారి మీద పడవయ్యా కేసు లేకుండా మాఫీ చేయిస్తారు కాళ్ళ మీద పడు అన్నాడు అవధాన్లు కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోవాల్సిన అవసరం వారికేం లేదు అంది ప్రభ అమ్మా స్వయం ప్రభాదేవి ఇది కేవలం కిషోర్ బాబుకు సంబంధించిందిగానే భావించుకు భర్త కటకటాల వెనక్కి వెళితే భార్య ఆ చువ్వలు పుచ్చుకుని ఎంతసేపని యువతలను నిల్చుంటుంది ఆయన పడాల్సింది అన్నగారి కాళ్ళ మీదే కాని నా కాళ్ళ మీద కాదమ్మా అన్నాడు అవధాన్లు గారు ఎవరు ఎవరి కాళ్ళ మీద పడతారో కొన్నాళ్ళు పోతే మీకే తెలుస్తుంది మీరు మాత్రం అనవసరంగా మాటలు రాల్చకండి చెట్టు ఎండిపోతుంది అన్నాడు కిషోర్ అంటే నేను చెట్టునంటారు సరే అనండి ఈ తమ్ముడికి అన్న మీద ఉన్న గౌరవం చూస్తుంటే నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది అన్నాడు అవతాన్లు అలాగే కానివ్వండి గారు మాకేం అభ్యంతరం లేదు ఒకవేళ ఉంటే మీ బాస్ బానుజీ గారికే ఉండాలి అన్నాడు కిషోర్ ఒరే తమ్ముడు నిన్ను నేను కాపాడలేను ఆ భగవంతుడే కాపాడాలి అన్నాడు భానుజీ అన్నయ్య మిమ్మల్ని కాపాడడం ఆ భగవంతుడికి కూడా చేత కాదు అన్నాడు కిషోర్ అంతవరకు గుమ్మం దగ్గర వరండాలో నిల్చున్న మోహన్ అప్పుడే వస్తున్నట్లుగా లోపలికొచ్చాడు అన్నదమ్ములిద్దరూ భగవంతుడి మీద ఛాలెంజ్ చేస్తున్నారు అంత ఘాటైన విషయం ఏమిటో అన్నాడు మా అన్నదమ్ముల ఆపేక్షని ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు అని అనుకుంటున్నాం మళ్లీ తమరి రాకకు కారణం అన్నాడు భానోజీ నా భార్య ఉన్న చోటుకి నేను రావడంలో అభ్యంతరమేమిటి ఆ ప్రయాణానికి సిద్ధమయ్యావా ప్రభా అన్నాడు మోహన్ ఎవరు నీ భార్య మాటలు మిగిలితే మర్యాద పోగొట్టుకుంటావు మోహన్ అన్నాడు కిషోర్ పాత డైలాగులు పదే పదే చెప్పించు కిషోర్ ఆఖరిసారిగా చెబుతున్నాను స్వయం ప్రభా నా భార్య నీ పేషెంటు వైద్యం చేసినంత మాత్రాన పేషెంటు డాక్టర్కి భార్య కాదు అన్నాడు మోహన్ ఏంట్రా కూస్తున్నావు అని మోహన్ రెండు చంపలు వాయించాడు కిషోర్ ప్రభ కంగారు పడిపోయింది ఏమండి ఊరుకోండి అని కళ్ళు తుడుచుకుంటూ మోహన్ వచ్చింది మోహన్ నా మీద ఇంత కసి ఎందుకు పెంచుకున్నావు అంది పౌరుషంగా చూస్తూ నా డ్యూటీ ఒక పథకానికి ముందు కసి ఉంటుంది వెనక ఆలోచన ఉంటుంది అన్నాడు మోహన్ నన్ను అనుభవించాలనేదే నీ కోరికైతే నేను సిద్ధంగానే ఉన్నాను మేడ మీదకి వెళదానరా ఆ తర్వాత నా శవంతో మేడ దిగుదుగాని ఆవేశంతో అంది ప్రభ వ్యవహారం చేతులు కాళ్ళు జారి కటకటాల వెనక్కి వెళ్లేటట్లుంది మోహన్ నీకు నిజంగా కావలసింది కాంతా కనకమా అన్నాడు భానోజీ రెండూ కావాలి అన్నాడు మోహన్ ఒకటికే దిక్కు లేకపోతే రెండూ కావాలేం కాంత ఎట్లాగూ దక్కదు కనకాన్ని కూడా చెడగొట్టుకున్నావో కుక్కచావు వస్తుంది సరే ఎంత కావాలి అన్నాడు భానోజీ అడిగింది ఇచ్చేది మీరైనా భానుజీరావు గారు అనుమానంగా అడిగాడు మోహన్ మాకు కావలసింది మా పరువు నిలబడ్డం డబ్బు ఎవరిస్తారు అన్నది ప్రధానం కాదు అన్నాడు అవధానులు ఒక లక్ష కావాలి అన్నాడు మోహన్ కిషోర్ వైపు చూస్తూ లక్ష రూపాయలా ఆశ్చర్యపోయింది ప్రభా లేకపోతే అనుకున్నావా చాలా అడిగావయ్యా మోహన్ అవునులే ఈ సంఘంలో మనిషికో ఉంటుంది నువ్వు కట్టిన తాళి విప్పినందుకు పెనాల్టీగాను తన పరువును గాను తీసుకోవలసిన చర్యలకు గాని మొత్తం మీద బిల్ మక్తాగా లక్ష అడిగావు ప్రభా మీ నాన్నకు కబురు చేయాల్సిన అవసరం వచ్చిందమ్మా అన్నాడు భానుజీ ఈ మాటల గారడికి నేను భయపడ్ను ఇందులో నీ వాట ఎంతన్నయ్యా అన్నాడు కిషోర్ నా వాట నాకు ఇంట్లో ఎలాగూ ఉంది మీకు భయం లేదు కనుకనే దొంగనోట్ల వ్యాపారం కూడా చేస్తున్నారు అన్నాడు భానుజీ దొంగనోట్లే ఎలా ఉంటాయో ఒకసారి చూపించండి చూద్దాం అన్నాడు మోహన్ ప్రభ ఆ నోట్ల కట్టలిచ్చింది ఇవి అసలు నోట్లు వీటి పక్కన మా బీరువాలోకి మాకు తెలియకుండా ఈ దొంగ నోట్లని మా బావగారు పంపారు అంది ప్రభ చాలా బేషుగ్గానే ఉంది మా మరదలు చాకచక్యంగా ఈ వ్యవహారం నుంచి భర్తను దాటవేసి బావగారిని అందులోకి నెట్టింది అందుకనే అన్నారు ఆడది అబద్దమాడితే ఉంటుందట అన్నాడు బానుజీ ఆ నోట్లాన్ని గుర్తుపెట్టుకుని నెంబర్లు మరోసారి చూశాడు మోహన్ అయ్యా ఆ దొంగ నోట్లేవో మీ అన్నదమ్ములే పంచుకోండి నాకు కావలసింది అసలు నోట్లు ఒక లక్ష అన్నాడు మోహన్ ప్రభా లక్ష ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను మిస్టర్ మోహన్ వారం రోజుల్లో వచ్చి డబ్బు తీసుకెళ్ళు మా పొరువు ధరను మళ్లీ పెంచవు కదా అన్నాడు కిషోర్ మాట నేను కనిపించేది వారం గడిచాకనే గారు అని వెళ్లిపోయాడు మోహన్ స్వరాజ్యం అనురాధ కనిపించి చాలా రోజులైందని వాళ్లని చూద్దామని బయలుదేరింది ప్రభా ఆ రోజు ఆఫీసులకు ఏదో కావడంతో సెలవు ప్రభ ఆటోరిక్షాలో వెళుతుంటే దారిలోనే ఎదురైంది అనురాధ ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు ఊహించరాని సంఘటన చూసింది ప్రభ వాళ్ళింట్లో మోహన్ను చూసింది అతను స్వరాజ్యంతో మాట్లాడుతున్నారు హలో మోహన్ గారు చెప్పినట్లే మారే చెక్కులా వచ్చేశారు వీరు మా అక్కయ్య స్నేహితురాలు శ్రీమతి స్వయంప్రభ అని ప్రభను పరిచయం చేసింది అనురాధ నమస్కారం అండి నా పేరు మోహన్ ఇటీవలే వీరితో పరిచయం కలిగింది అన్నాడు మోహన్ ఏం మాట్లాడకుండా నమస్కరించింది ప్రభా మనసులో అగ్నిగోళాలు మాటల్లో ఏం చెప్పాలో తెలియని పరిస్థితి వేచి చూద్దామనుకుంది ప్రభా వీరు అనురాధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మాతో వచ్చారు అంది స్వరాజ్యం మనసు కలిసినప్పుడు వయసుతో నిమిత్తం లేదు అనురాధ ఇష్టపడితే పెళ్లి చేయడమే మంచిది అంది ప్రభా మీకు మరో ముఖ్య విషయం కూడా చెప్పాలి నాకిద్దరు పిల్లలు భార్య ఇటీవలే పోయింది అన్నాడు మోహన్ ఇంకేం మంగళసూత్రం కట్టగానే అనురాధ ఇద్దరు పిల్లల తల్లిగా మారిపోతుంది ఎంతో ముందుచూపుతోనే అనురాధ ఈ పెళ్లి కొప్పుకుందనుకుంటాను అంది ప్రభ ఆ ప్రసవవేదన నేను పళ్ళని స్వయం ప్రభ అంచేతనే హస్బెండ్ విత్ టూ చిల్డ్రన్ అయిన మోహన్ గారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంది అనురాధ సెలవండి మళ్లీ కలుద్దాం అని వెళ్ళిపోయాడు మోహన్ మోహన్ వెళ్లిపోయాక పెద్ద ఆపద తప్పిపోయినట్లుగా నిట్టూర్చింది ప్రభా ఆ రెండో పెళ్లి వరుణ్ణి ఈ మొదటి పెళ్లి కన్య చేసుకోవడం నీకిష్టం ఉంది ప్రభా అంది అనురాధ ఇష్టపడి చేసుకుంటున్నావంటే కష్టపడి అతని వివరాలన్నీ స్వీకరించే ఉంటావనుకుంటాను జీవితాన్ని ఈ వైపు తిప్పుకున్నావేం అనురాధ అని అడిగింది ప్రభా అనురాధ ఒక నిర్ణయాన్ని మనసులో నింపుకుని నవ్వింది అక్కయ్యకు ఈ సంబంధం బాగా నచ్చింది నేను ఓకే అన్నాను ఈ నిర్ణయానికి నువ్వెందుకొచ్చావు స్వరాజ్యం కొన్ని సత్యాలు కొంతమంది హర్షించరు పరిస్థితులకు అనుగుణంగా జీవితంలో రాజీ పడదలుచుకున్న మా కుటుంబానికి ఇంతకన్నా మంచి సంబంధాన్ని ఆశించడం వెర్రితనం అంది స్వరాజ్యం అక్కా చెల్లెళ్లిద్దరూ అతని మీదంత సదభిప్రాయాన్ని ఏర్పరుచుకుని సంబంధాన్ని నిశ్చయించుకున్నప్పుడు తనకు తెలిసిన విషయాలను చెప్పడానికి సందేహించింది ప్రభ ఇంతవరకు మోహన్ తన మెళ్లో ఆ రీతిగా తాళికట్టిన విషయాలు కూడా వీళ్లకు తెలీదు తెలియని విషయాన్ని తెలియజెప్పి మరో సంచలనాన్ని కలిగించడం ప్రభకిష్టం లేకపోయింది అంతేకాక తన ఆపరేషన్ వివరాలన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది ఈ ఆలోచనలతో సతమతమైపోతున్న ప్రభ ఏమీ మాట్లాడలేకపోయింది మాట్లాడవేం ప్రభ నా పెళ్లి పెత్తనమంతా నువ్వే జరపాలి అంది అనురాధ తప్పకుండా అంది ప్రభ క్షణంసేపు వైపు చూసి అక్కయ్య కన్నా నువ్వే ముందు గృహిణి కావాలని కోరుకుంటున్నావా అనురాధ అంది మళ్ళీ ఈ ప్రశ్న వేస్తావని నాకు తెలుసు కానీ ఈ రోజుల్లో ఎవరి బ్రతుకుతరు వాళ్లు చూసుకుని దెబ్బల్ని తప్పించుకుంటూ జీవించడమే గొప్ప టెక్నిక్ ఆ పసివాళ్ళని నేను చూశాను అంత ముద్దొచ్చే పిల్లలకు తల్లి కావడం అదృష్టం అంది స్వరాజ్యం ఈ మాటకు గలగలా నవ్వింది ప్రభ పోని నువ్వే చేసుకోకపోయావా అంది అనురాధ అదృష్టాన్ని ఈ అక్క ఎప్పుడూ చెడగొట్టదు అంది స్వరాజ్యం ఈ చెల్లెలకు ఏదో పిచ్చే పట్టింది అనుకుంది ప్రభ కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళిపోయింది బానోజీ ఆఫీసులో బానుోజీ అవధానులు జయరాం ఉన్నారు నలుగురు పేకట్ ఆడుకుంటున్నారు మీకు అన్ని ఆటల్లోనూ అనుభవం ఉందనుకుంటాను అన్నాడు మోహన్ బానోజీతో నా అనుభవాలన్నీ క్రోడీకరించి ఏ కవిగారైనా తలుచుకుంటే బాణోజీ అష్టోత్తర శతనామావళి చేసి నాకు అష్టోత్తర పూజ జరిపించొచ్చు అసలు మా బిజినెస్కి మేము ముగ్గురం త్రిమూర్తుల్లా పనిచేసేవాళ్ళం మధ్యలో వచ్చావు ఇప్పుడు మా తమ్ముడు మన నలుగురికి చతుష్టయం అని పేరు పెట్టి రిజిస్టర్ చేయించాడు అన్నాడు భానోజీ భానోజీ గారు నాకెందుకో ఆ జగన్నాథరావుని ఒక ఆట ఆడించాలనుందండి అన్నాడు జయరాం ఏం ఆయన కల్లుడయ్యే ఛాన్సు పోయిందని బాధపడుతున్నావా అన్నాడు అవధానులు బాధ కాదు కసి బాధ కన్నా కసి చాలా పవర్ఫుల్ డ్రగ్ ఓ రెండు కసిమాత్రలు జగన్నాథరావు నోట్లో వేసి పగానే మంచినీళ్లు తాగించాలి అన్నాడు జయరాం కడుపులోదంతా కక్కేసినట్లు చెప్పావయ్యా జయరాం సరే ఓ ఫోన్ కొట్టు అన్నాడు భానుజీ ఫోన్ డైల్ చేశాడు జయరాం రాత్రి తొమ్మిదైంది జగన్నాథరావు భోజనం చేసి బెడ్ మీద పడుకుని పేపర్ చదువుకుంటున్నాడు జగన్నాథరావు గారా నమస్కారం సార్ నేను భానుజీని భోజనం చేసి కులాసాగా పడుకున్నారనుకుంటాను ఓ అల్లుడి అన్నగారా వేళప్పుడు ఫోన్ చేశారు మీకు కావలసింది డబ్బేగా మనిషికున్నది బలం గొడ్డికి తిన్నది బలం మీరు మనిషా గొడ్డా అన్నాడు జగన్నాథరావు ఫోను వినపడకుండా చేత్తో మూసి ఈయనేదో ఆఫీసులు పూజిస్తున్నాడు మంచం మీద పడుకుని ఈ దెబ్బతో ఎక్కిన మంచం దిక్కండా చెయ్యాలి అని జయరాంతో అన్నాడు మళ్లీ ఫోన్లో మాట్లాడాడు నేను మనిషినే కాని మీ బోటి పెద్దలు నన్ను గొడ్డుగా మార్చేశారు కాబట్టి కాసేపు గొడ్నే అనుకోండి గొడ్డికి మేత సంగతి ఏం చేశారు అన్నాడు భానుజీ జగన్నాథరావు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోయాడు ఎదురు తిరగడం కన్నా సమయస్ఫూర్తిగా మాట్లాడమే మంచిదనిపించింది గొడ్డికి మేత వేయడానికే సిద్ధపడ్డాను మీ పక్కన మోహన్ అవధాన్లు జీరం కూడా ఉన్నారనుకుంటాను అబ్బే ఎవరు లేరు నేనొక్కే వాళ్లను మాట్లాడవద్దన్నట్లు సంజ్ఞ చేశాడు మీరు కోరిన ఇస్తాను కాని మోహన్ మా అమ్మాయి మళ్ళో తాళికట్టినట్లుగా ఆధారంగా ఒక ఫోటో కావాలి అలాంటి ఫోటోలున్నాయా లేవన్నట్లుగా సైగ చేశాడు మోహన్ ఉన్నట్లు లేదు అన్నాడు భానుజీ సరే పోనివ్వండి అమ్మాయి మాట ప్రకారం లక్ష ఇవ్వడానికి సిద్ధమే లేకపోతే ఆ అమ్మాయి మనసు చెనబుచ్చుకుంటుంది కాకపోతే చిన్న ఎడ్జస్ట్మెంట్ ఆ లక్ష్యం మీరిచ్చేయండి కాకినాడలో మేడ లక్షన్నర చేస్తుంది అది మీ పేర రాసేస్తాను ఓకే గారు ఈ విషయాలు బయటికి పోకకూడదు అన్నాడు జగన్నాథరావు నెమ్మదిగా ఓకే అని ఫోన్ పెట్టేశాడు బానోజీ ఆఫీసరు అఖండు అన్నాడు మోహన్ వైపు చూస్తూ ఆఫీసర్ గారు మనసు మార్చుకున్నారా అన్నాడు మోహన్ మనస్సుని రెండుతో భాగించాడు ఆలోచన సగమైపోయింది అన్నాడు భానోజీ అంటే ఫోటోలు లేవు కనుక అర్లక్ష అన్నాడనుకుంటాను అన్నాడు జయరాం మోహన్ బాబు ఉచ్చు వేశామంటే మెడకి గాని నడుం దగ్గరికి జారకూడదయ్యా తాళి కడుతున్నట్లు ఫోటో లేదని అనుకుందాం ఆ మొక్క ముందే ఆలోచించుకుని నా చెవులో వేస్తే ఎంత బావుండేది ప్రభ తాళి కడుతున్నట్లు తలంబ్రాలు పోస్తున్నట్లు మావాడి ఉన్నాయి కదా ఫోటోలో మావాడి తల తీసి నీ తల పెడితే చాప్టర్ క్లోజ్ ఈ కాస్త పొరపాటుకి యాభై వేలు లాసు అన్నాడు భానోజీ చుట్ట వెలిగించి ఈ ఆలోచన నాకు తట్టిందండి కానీ మీరేమన్నా పడతారేమోనని సందేహించాను పైగా మనం మంగళసూత్రానికి లాటరీ చీటి కట్టాం ఫస్ట్ ప్రైజ్ లక్ష పోయి సెకండ్ ప్రైజ్ యాభై వేలు వచ్చాయి అనుకుందాం అన్నాడు మోహన్ అన్నాడు దాన్నే బానోజీ గారి భాషలో సీసా అంటారు ఆ ముగ్గురు నవ్వేశారు మోహన్కు అర్థం కాలేదు నువ్వు నవ్వలేదే మోహన్ అన్నాడు బానోజీ సీసా సంగతి నాకు తెలీదు నేను తిండిపోతినే కాని తాగుబోతిని కాదు కాకపోతే ఫారెన్ వస్తువుల మీద మోజు అన్నాడు మోహన్ అంటే కదిలే వస్తువులా మెదిలే వస్తువులా అన్నాడు జయరాం అర్థం కానట్లే చూశాడు మోహన్ ఏ మనిషివయ్యా మోహన ఫారెన్ వస్తువుల మీద మోజన్నావు కదిలే ఫారెన్ వస్తువులంటే అంతర్జాతీయ ఆడంగులు అంటే దొరసాన్లన్నమాట మెదిలే ఫారెన్ వస్తువులంటే టేప్ రికార్డర్లు ట్రాన్సిస్టర్లు కెమెరాలు వగేరా సరే పథకం పారని అన్నీ రుచుద్దుగాని అన్నాడు భానోజీ దొరసన్లంటే నాకు మా చెడ్డ మోజండి ప్రస్తుతానికి ఒక టేప్ రికార్డర్ చాలు అన్నాడు మోహన్ జయరాం ఆ హాంకాంగ్ సరుకులో ఒకటి సరేనయ్యా మా సీసాలు మేం పుచ్చుకుంటాం నీ సీసా ఏమిటంటే సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ సేఫ్టీ యాక్టు దాన్నే క్రోడీకరించి ముద్దుగా సీసా అన్నాను అన్నాడు భానోజీ జయరాం బీరువాలు నుంచి సీసాలు తీశాడు భానోజీ జయరాం చెరకటి తీసుకున్నారు అవధానులు డబ్బా తీశాడు పట్టు పట్టగరాదు అన్నాడు భానోజీ పట్టి విడువగరాదు అన్నాడు అవధాన్లు పట్టి విడుచుట కంటే అన్నాడు జయరాం జైలుకెళ్లడం మేలు అన్నాడు మోహన్ విశ్వదాభిరామ వినురా సేసా అన్నాడు భానోజీ ఈ దెబ్బతో సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ సేఫ్టీ యాక్ట్ కింద మన రాబడి అన్నాడు భానోజీ శేషాయెత్తి తాగుతూ వన్ బై టూ లక్ష అన్నాడు మోహన్ భానోజీ జయరాం బాగా తాగేశారు అవదాన్లు నస్యం పీల్చి బిస్కెట్లు యాపిల్ తిన్నాడు మోహన్ జేబుల్లో చేతులు పెట్టుకుని చూస్తూ నిల్చున్నాడు భానోజీ ఇంట్లో అందరూ చేరారు ఆ వేళ జగన్నాథరావు ఇవ్వాల్సిన రోజు ఒకరి భార్య మీద మరో మగవాడు తనకు లేని హక్కును వదులుకోవడానికి ఒక అన్నాడు జగన్నాథరావు మామగారు కాస్త చిన్న ముఖ్య విషయం అన్నాడు భానోజీ చెప్పండి ఈ రోజుల్లో మనుషులు చెవులు మూసుకున్న గోడలకి పవర్ఫుల్ ఇయర్స్ ఉంటాయి కాస్త చాటు మాటూ రండి మాట అని తన గదిలోకి నడిచాడు భానోజీ వెనకనే వెళ్లాడు జగన్నాథరావు మీరు ఫోన్లో లక్ష ఇవ్వడానికి ఒప్పుకున్నా నేను ఫోన్ ఇవతలా మీరిచ్చేది యాభై వేలు అన్నాను అంచేత ముందుగా నేను సర్దుతానన్న లక్షలో యాభై వేలు నా బీరువాలోనే దాచేశాను ఈ యాభై వేలు ఆ మోహన్ మోహన్ కొట్టండి అన్నాడు భానుజీ బ్రీఫ్ కేసులో ఉన్న యాభై వేలు ఇచ్చాడు బ్రీఫ్ కేస్ తీసుకుని వచ్చారిద్దరు అటువంటి లేని హక్కును వదులుకోవడానికి యాభై వేలు ఇవ్వాలంటావా ప్రభా అన్నాడు జగన్నాథరావు తప్పదు డాడీ కాకపోతే కాకినాడలో మేడం మెద్దాం అంది ప్రభా మా అమ్మాయి పరువు కాపాడడానికి నేను ఇల్లు వాకిలి వచ్చింది జేబుగుడ్డతో కళ్ళు తుడుచుకున్నాడు జగన్నాథరావు జగన్నాథరావు గారు సెటిలైన వ్యవహారాన్ని అమలుపరచాలిగాని అడ్డుపొల్ల వేస్తే వాళ్ళు అగ్గిపొల్ల వెలిగిస్తారు అన్నాడు భానుజీ తప్పదా మోహన్ బాబు అన్నాడు జగన్నాథరావు అయ్యా జగన్నాథరావు గారు మీ జగన్నాథ రథచక్రాల కింద నేను మాత్రం పన్ను భార్య లేనివాణ్ణి అమ్మాయిని పంపండి హాయిగా కోపరం చేసుకుంటాను మీకు డబ్బు మిగులుతుంది అన్నాడు మోహన్ మామగారు పది కిలోమీటర్లు ముందుకు వెళ్ళి పది కిలోమీటర్లు వెనక వెళ్ళకండి ఆ యాభై వేలు ఇచ్చేయండి అన్నాడు కిషోర్ జగన్నాథరావు యాభై వేలున్న బ్రీఫ్ కేస్ ఇచ్చేశాడు మోహన్ తీసుకున్నాడు ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తూ అని ఆశీర్వదించాడు అవధానులు అందరికీ నమస్కరించాడు మోహన్ నలుగురు కారులో మళ్లీ బానోజీ ఆఫీస్కొచ్చారు బాబు అనుకున్న పని అక్షరాల అమలు జరిగింది ఇక మా వాటా మాకిస్తామేమిటి ఈ కేసు ఇట్లా క్లోజ్ అయిపోతే మరొకటి ఓపెన్ చేద్దాం అసలు సజావైన మనిషిన్నాక ఓపెనింగు క్లోజింగ్ ఉండాలి అన్నాడు భానోజీ క్లోజింగ్ ఎట్లా చేయాలని నేను ఆలోచిస్తున్నాను అన్నాడు మోహన్ ఇంట్లోనే డీఎస్పీ సబ్ ఇన్స్పెక్టరు పది మంది పోలీసులో వచ్చి ఈ నలుగురిని చుట్టుముట్టారు భానోజీ కాస్త పడ్డా తేరుకొని ఓ గారా ఏంటిలా దయచేశారు ఈ మోహన్తో ఏమైనా పనున్నదేమిటి రండి కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్ టేప్ రికార్డు ఆన్ చేశాడు స్మగ్లింగ్ నా ఆరో ప్రాణం దొంగనోట్ల చెలామణి నా ఊపిరి మోసం నా హాబీ సరసం నా సరదా ఈ గొంతు మాటలు మీవే అనుకుంటాను అన్నాడు డీఎస్పీ మోహన్ ఏంటిది ఆ టేప్ రికార్డర్ వాళ్ళ చేతిలోకి ఎలా వెళ్ళింది కోపంతో అన్నాడు భానోజీ నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్ శాఖలో ఉద్యోగిని భానోజీ నిన్ను మట్టుపెట్టడానికే ఇంత నాటకం ఆడాను సార్ ఇందులో యాభై వేలున్నాయి అన్నీ ఫేక్ నోట్స్ ఇంట్లో యాభై వేలు సీల్ చేశారుగా అన్నాడు మోహన్ ఎస్ సార్ బానుజీ గారు బీరువాలో ఉన్న యాభై వేలు సీల్ చేశాం అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ ఈ విషయంలో మనం డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు గారు కూడా కృతజ్ఞత చెప్పాలి అన్నాడు మోహన్ అయితే అంతా కలిసే ఈ నాటకం ఆడారన్నమాట అన్నాడు బానుజీ తీక్షణంగా చూస్తూ కనపడని సంస్థలకు చేస్తున్న మోసాలకు మీరే కదా అధినేత మీ పేరు మోసం చెంద పేచిరామంటే బావుంటుందేమో అన్నాడు మోహన్ మీ ముగ్గురిని అరెస్టు చేశాం పదండి బాబు ఇన్స్పెక్టర్ గారు నేను నిమిత్తమాత్రుణ్ణి బానుజీగారికున్న పొలుకుబడి చూసి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం చేస్తే వాళ్ల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకు నన్నే పిలుస్తారని ఆశించి వారి వెంట తిరిగాను గాని నా మనసులో ఏ దుర్బుద్ధి లేదండి రక్షించండి బాబు రక్షించండి కలవాణ్ణి అన్నాడు అవధానులు ఆ విషయాలన్నీ కోర్టులో చెబుతురుగాని ముందు స్టేషన్కు నడవండి అన్నాడు సబ్ పోలీస్ అందర్నీ ఎక్కించారు ఆ మర్నాడు మోహన్ ఇంటికి వెళ్లాడు బానోజీ భార్య ముగ్గురు పిల్లలు ఈ అరెస్టు వార్త వినగానే వాళ్ల నువ్వు నీ మొదటి మొగుడు ఏకమై గౌరవంగా బతుకుతున్న నా భర్తని జైలుకు పంపిస్తారా అని ఏడుస్తూ స్వయంప్రభని నానా మాటలు అంటోంది బానోజీ భార్య రత్నమ్మ ఈ పరిస్థితుల్లో వచ్చిన మోహన్ని చూసి ఆవిడ మరీ రెచ్చిపోయి ఆ ఇద్దరికీ సంబంధం ఉన్నట్లుగా నానా మాటలు అనసాగింది ఆ మాటలు వింటూ ఊరుకోలేకపోయాడు మోహన్ కాపురాలు తీసి కమిషన్లు కొడుతూ దొంగనోట్లు స్మగ్లింగ్ వ్యాపారాలతో సంబంధం ఉన్న భర్తకు తగిన భారీ అనిపించుకున్నారు అలాంటి భర్తకు భారీగా ఉండి నా భర్త ప్రయోజకర్తగా సంపాదిస్తున్నాడని మనసు నిండా తృప్తిని నిప్పుకుని భారీగా జీవించేకన్నా అలాంటి భర్తను మీరు ఇంట్లో ఉంచి సన్మార్గుణి చేయలేనప్పుడు జైలుకు పంపడమే మంచిదండి ఆ విధంగా మీరుగా మీ భర్తను జైలుకు పంపించుంటే ప్రభుత్వం మిమ్మల్ని సన్మానించేది అన్నాడు మోహన్ మీ అక్రమ సంబంధం బయటపడుతుందని ఆయన్ని జైలుకు పంపించారు ఈ సంబంధం ఎన్నాళ్ళు జరుగుతుందో నేను చూస్తాను అన్నదావిడ ఏ సంబంధం లేని మమ్మల్ని ఆడిపోసుకుని మీ అజ్ఞానాన్ని వెదజల్లుతున్నారే కాని మరేం లేదు ఈ అక్కర్లేని మాటలు మానేసి జీవితాన్ని ప్రశాంతంగా గడపండి అన్నాడు కాస్త కోపంతో మోహన్ ఆవిడకు కోపముచ్చి లోపలికి వెళ్ళిపోయింది విన్నారా మీ వదినగారి గారి మాటలు అంది ప్రభ కిషోర్తో మనిషి మనసులోని మానసిక వ్యధ ఏదో విధంగా మాటలతో వెళ్ళిపోతేనే ఆ మనసు తేలికబడుతుంది మోహన్ అన్నాడు కిషోర్ నా మీద నీకు ఉంటే మాటలతో చేసుకో అన్నాడు నవ్వు మొహంతో చూస్తూ మోహన్ నీ నాకు నాకొక్కటే కోపం నీ భార్య రాజేశ్వరిని నువ్వు కాపాడుకోలేకపోయినందుకు అన్నాడు డాక్టర్లకు జాతకాల మీద నమ్మకం ఉండదు మందులు మారవచ్చుగాని విధిరాతను మార్చలేం అయినప్పటికీ మా ప్రేమికుల వియోగాన్ని తప్పించడానికి స్వయంప్రభ పెద్ద త్యాగం చేశారు మెళ్లో నా చేత తాళైతే కట్టించుకున్నారుగాని నాకున్న భార్య వియోగాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యపడలేదు నా భార్య రాజేశ్వరి కానీ స్వయంప్రభ కాదు మీ దంపతులయందు నాకు నాకెప్పుడూ లేదు ఇక గారి వ్యవహారాలన్నీ మా డిపార్ట్మెంటుకు తెలిసాయి వారి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇంత కదా జరపాల్సొచ్చింది ఈ విషయం ఒక్క జగన్నాథరావు గారికి మాత్రమే తెలుసు వారి సహాయ సహకారాలతో ఇంతవరకు జరిగింది అన్నాడు మోహన్ ఇంకా జరగవలసిందు అంది ప్రభ ఏంటది అన్నాడు మోహన్ అనురాధతో మీ పెళ్లి ఈ రోజు నుంచి మీ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చేయండి అంది రెండోసారి నా పెళ్లి మీ ఆధ్వర్యంలో జరిపిస్తారన్నమాట ఇక మీ ఇష్టం అన్నాడు ఆ రోజునే ఇద్దరి పిల్లల్ని తీసుకుని వచ్చేశాడు మోహన్ తలవని తలంపుగా రెండో పెళ్లివాడైన మోహన్తో అనురాధ పెళ్లి నిర్ణయం కావడం సహించలేకపోయింది కామేశ్వరమ్మ ఇరవై ఎనిమిది ఏళ్లున్న తన స్వంత కూతురు పెద్ద కూతురు స్వరాజ్యానికి పెళ్లి కాకుండా భర్త ఉంపుడుగత్తె కూతురు ఇరవై ఏళ్ల పిల్లైన అనురాధకు పెళ్లి కావడం ఆమెకేమాత్రం ఇష్టంలేకపోయింది ఈ కారణం చేతనే తానుగా ఏ విషయం పట్టించుకోలేదు కార్యక్రమమంతా తన చేతుల మీదుగానే జరిపించడానికి నిర్ణయించుకుంది స్వయంప్రభ పెళ్లి రేపనగా ఆ రోజు సాయంత్రం కామేశ్వరమ్మ ఎలాగో జాడ కనుక్కుని అక్కడికి వెళ్ళింది తన చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించాలనే పట్టుదలకొచ్చాడాయన వెంకటలక్ష్మి ఇంటినుంచి స్వరాజ్యం ఇంటికొచ్చాడు తండ్రి కోసం తల్లి నుంచి స్వరాజ్యం మనసు ఉడికిపోతోంది ఆ రాత్రి తొమ్మిది దాటాక తల్లి తండ్రి వచ్చారు గుమ్మంలోనే నుల్చుంది స్వరాజ్యం పరందామయ్య గారు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అంది ఏం ఎందుకని కన్నతండ్రిని కూడా ఇంట్లోకి రానివ్వటే కాసాయిదానా అంది తల్లి తండ్రి కాసాయి వాడైనప్పుడు కూతురు మనస్తత్వం కూడా మారడంలో తప్పులేదు భర్త నీడనే బ్రతకదలుచుకుంటే నువ్వు అక్కడికి వెళ్లమ్మా అంది స్వరాజ్యం ఆవిడిలో అభిమానం రెచ్చిపోయింది ఏంటే ఇంట్లోకి రావద్దంటావా పేట్ల మీద కూర్చుని కన్యాదానం చెయ్యాలని మీ నాన్నని తీసుకొచ్చానే నా మాట వినవే అమ్మా అనవసరం వస్తే నువ్వు రావచ్చు కానీ ఆయన రావడానికి వీల్లేదు నిష్కర్షగా చెప్పింది సరేనమ్మా అలాగే వెళ్ళిపోతాను మంచిని నింపుకున్న మనిషిగా జీవించలేకపోయినా మానవత్వం లేని పశువుగా జీవించడం లేదమ్మా కళ్యాణ మండపంలో కూర్చిన వధూవరులని దూరంగా ఉండే ఆశీర్వదిస్తానమ్మా దూరంగా ఉండే ఆశీర్వదిస్తాను అని వెళ్ళిపోయాడు పరందామయ్య కామేశ్వరమ్మ ఇంట్లోకొచ్చింది మీద ఇంత నిర్దాక్షిణ్యంగా పగ పూడినందుకు స్వరాజ్యాన్ని ఎన్నో మాటలంది ఆ మాటలకు చూపులతోనే సమాధానం చెప్పింది స్వరాజ్యం అంతా చూస్తున్న అనురాధకు ఆ విధంగా తండ్రి వెళ్లిపోతుంటే దుఃఖం ఆగలేదు ఆ కన్నిటిని చూసింది స్వరాజ్యం కన్నీరు నీకే కాదు నాకు వస్తుంది అనురాధ కానీ అనవసరంగా నేను కన్నీటిని పెట్టను అంది ఈ శుభ సమయంలో నాన్నుంటే అమ్మ ఆనందపడేది పిల్లలకు కావలసింది తల్లిదండ్రుల ఆశీర్వాదం కాని వారి గుణగుణాలను విమర్శించే హక్కు కాదు అంది అనురాధ పాపాలకు బానిసైన తండ్రి ఆశీర్వచనం కన్నా మంచి చెడ్డలను విమర్శించగల ఆత్మబలం ఆశీర్వచనమే చాలు అనురాధ బాధను పెంచుకునే కన్నా బాంధవ్యాన్ని తెంచుకోవడమే శ్రేయస్కరం అంది స్వయంప్రభ కిషోర్ల ఆధ్వర్యంలో మోహన్ల వివాహం జరిగిపోయింది అందరూ కూర్చుని విందారుగిస్తున్నారు తనే స్వయంగా వడ్డిస్తోంది స్వరాజ్యం నీ బాధ్యత తీరిపోయింది స్వరాజ్యం చెల్లెలికి చేసి నీ విశాల హృదయాన్ని చాటుకున్నావు అంది ప్రభ ఇందులో నా బాధ్యత ఏది లేదు కావలసిన వరుణ్ణి అదే చూసుకుంది సహృదడైన వరుడంటూ ఉంటే పెళ్లి దానంతట అదే జరిగిపోతుంది అంది స్వరాజ్యం ఎవరికీ చెప్పని ఒక విషయం చెబుతున్నాను అందరూ నన్ను మన్నించాలి అంది అనురాధ పసివాళ్ళిద్దర్నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఏమిటన్నట్లుగా చూశారు మొట్టమొదటిసారిగా ఈ సంబంధాన్ని నీకోసమే చూశాను కానీ ఈ పసివాళ్ళిద్దరూ నన్ను ఆకట్టుకున్నారు వీళ్లు నా పిల్లలైతే బావుండనిపించింది అంది అనురాధ అయితే నీ కావలసింది నా పిల్లలే కాని నేను నీ పిల్లలు కాదన్నమాట అన్నాడు మోహన్ ఆబోతుతో పాటు కూడా ఈ ఆవు అజిమనిషిలోనే ఉంటాయి అంది అనురాధ అందరూ నవ్వేశారు కానీ స్వరాజ్యం నవ్వలేదు పెదవి కొరుక్కుంటూ చూస్తూ నుల్చుంది నువ్వు మాట్లాడమేం అక్కయ్యా అంది అనురాధ పెళ్ళవగానే నీకు జంతు మనస్తత్వం వచ్చినందుకు ఆశ్చర్యపోతున్నాను అంది అనురాధ చిన్నగుచ్చుకుంది అనురాధ మోహన్ పిల్లలతో తమింటికొచ్చేసింది వారం రోజులు గడిచాయి స్వరాజ్యం ఏదో ఆలోచిస్తూ కూర్చుంది నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటిదానివైతే నా బరువు బాధ్యతలు తీరుతాయే ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను అంది కామేశ్వరమ్మ బాధ్యత వహించవలసిన తండ్రి ఉంపుడుగత్తెల ఇళ్ళల్లో ఊరేగుతున్నాడు నా పెళ్లైతే నా బరువు బాధ్యత నీకు తీరిపోతుందమ్మా ఆ రకంగా నువ్వు తృప్తిపడ్డా నేను పడలేను నేను తీర్చవలసింది మరొక బాధ్యత ఉందమ్మా అంది అది నిజంగా తెలియనట్లే అడిగింది ఆవిడ తమ్ముడికి కాలు బాగు చేయించడం వాడి కాలు బాగెయ్యి వాడికొక జీవనోపాధి ఏర్పరిస్తే కాని నా బాధ్యత తీరదమ్మా అంతవరకు నేను ఈ ఉద్యోగం చేస్తూ కోరికలతో రాజీపడక తప్పదు అని ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమైంది ఈ మాటలు వింటున్న అప్పారావు పోటేసుకుంటూ వచ్చి అక్కయ్యా నేను నీ పాలిట శనిగ్రహాన్ని నువ్వు నాకు దేవతవి నా కాలు బాగైతే ఎట్లా ఏం చెప్పాలో తోచడం లేదు అన్నాడు వాడి కళ్ళు చెమర్చాయి ఆనంద బాష్పాలతో నిండిన రెండు కళ్లతో తృప్తిగా వాడివైపు చూసి ఆఫీసుకు వెళ్ళింది స్వరాజ్యం ఇంతటితో స్త్రీ ప్లస్ స్త్రీ అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ